బహుశ అసలు అటువంటి పద్యరచన ఎవరు చేయలేరు. ముక్తి కొసల చరించు, ఇది పూతనా సంహార ఘట్టం అంటారు. ఇది ఒక అద్భుతమైన లీల, ఇది ప్రప్రథమ లీల. కృష్ణ పరమాత్మ యొక్క అవతారమునందు ఆయన చేసినటువంటి ప్రథమ లీల అంటారు దీన్ని. ఇది చాలా విశేషమైనటువంటి లీల. ఇందులో మీరు గమనిస్తే పూతన మొదట రాక్షసి, ఆమె కృష్ణుణ్ణి చంపుదామని ఇచ్చింది పాలు. కృష్ణుడికి ఏదో నైవేద్యం పెడదామని ఇవ్వలేదు, బతికిద్దామని ఇవ్వలేదు, కడుపు నింపుదామని ఇవ్వలేదు. కానీ ఆమె నుండి రెండు గుటకల పాలు స్వీకరించినటువంటి కారణం చేత పూతన యొక్క శరీరంలోని సమస్త కల్మషములు నశించిపోయి ఉన్నతగతుల్ని పొందింది. అంటే పూతనా సంహార ఘట్టము నుండి మనం కూడా స్వీకరించవలసినటువంటి గొప్ప ఉపదేశం ఒకటి ఉంటుంది, దానినే నివేదన అంటారు. నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము అని కాదు. నైవేద్యము అంటే ఏదో పులిహారో చక్ర పొంగలో తీసుకొచ్చి పరమేశ్వరుడికి నివేదన చేయడం పూజలో అంతర్భాగం. నివేదన అన్న మాట ఒక పదార్థాన్ని ఈశ్వరుడికి ఇవ్వడంలో నివేదన పూర్తవదు. అసలు పూజ ఎక్కడ ఉంటుంది అంటే పూజ ఆఖరి ఊపిరి వరకు ఉంటుంది. పూజ ప్రారంభం ఎక్కడుంటుంది అంటే తరగతి గదిలో మొట్టమొదటి ఎల్కేజీలో చేరినట్టు పూజా మందిరంలో ఉంటుంది. అందుకే వివేకానందుడు అంటాడు, పూజామందిరంలో పూజ చేసుకోవాలనుకోవడం తప్పు కాదు, పూజామందిరంలో చచ్చిపోవాలనుకోవడం తప్పు. ఈ ప్రపంచం అంతా పూజామందిరం కావాలి. ఎలా అంటే మీరు చూడండి, ఏదో మొట్టమొదట పిల్లవాడు తరగతి గదికి వెడుతున్నప్పుడు ఏడుస్తూ వెడతాడు, ఓ పలకిచ్చినప్పుడు అక్కడ అక్షరాలు దిద్దుకోవడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాడంతట వాడికి చదువు మీద అనురక్తి కలిగితే వాడిని ఎవ్వరూ నువ్వు చదువుకోనక్కర్లా. వాడు ఏ ఊరు వెళ్ళినా వాడు వెళ్ళేది ఎక్కడికి అంటే నాలుగు పుస్తకాలున్న చోటికి వెళ్ళి చూస్తాడు. మంచి పుస్తకం అంటే తెచ్చుకొని చక్కగా పుస్తకం చదువుకుంటాడు. అప్పుడు వాడిని ఎవరూ పుస్తకం చదువుకోనక్కర్లా, చదువుకోవద్దంటే ఏడుస్తాడు. అలా పూజామందిరం ఎందుకు పనికి రావాలి అంటే శిక్షణా కేంద్రంగా ప్రారంభానికి పనికొస్తుంది. తర్వాత ఈ జగత్తు యందు ఈ శరీరాన్ని భగవంతుడిచ్చిన అపూర్వమైనటువంటి కానుక అన్న విషయాన్ని గుర్తెరుగుతాడు. ఇది ఎందుకు ఉపకరణము అన్నది తెలుసుకున్ననాడు భావన చేత నివేదన జరుగుతుంటుంది. నేను అన్న మాటని మీకు బాగా అర్థమవ్వాలంటే నేను మీతో ఒకటి చెప్తాను, పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చేసిన పుణ్యం సుఖాల కోసం కాదు, చిత్తశుద్ధి కోసం. ఈశ్వరార్పణ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణ వస్తు, అది నా కోసం కాదు, ఆయనకు అర్పించేసానప్పుడే. ఇప్పుడు దానివల్ల ఏమవ్వాలి, నాకు చిత్తశుద్ధి కలగాలి. ఇప్పుడు ఈ శరీరం అనేది ఈశ్వరుడు ఇవ్వలేదనుకోండి, అసలు గతంలో చేసిన పాపం ఎలా పోతుంది, ఏదడ్డు పెట్టి తీస్తారు. ఇప్పుడు ఈ శరీరం ఒకటి ఉందండి, ఈ శరీరం ఒకటి ఉంది కాబట్టి ఈ కళ్ళకి ఇప్పుడు చూడగలిగిన శక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా చూసే ఈ కళ్ళు, ఇప్పుడు ఈ కళ్ళజోడు లేకుండా ఈ కళ్ళు చూడలేవు. ఈ కళ్ళజోడు తీసి నేను కొత్తగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇంట్లో అయితే అమెరికాగా ఏదో ఒక ప్రదేశంలో పెట్టుకుంటాను, కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చటుక్కుని తీసి ఎక్కడో పెడుతూ ఉంటాను, పెట్టి ఏ స్నానమో చేసి వస్తాను. ఇక కళ్ళజోడు ఎక్కడ పెట్టాను అని అన్నది వెతుక్కోవడం మొదలెట్టాను అనుకోండి ఒక్కొక్కసారి, అది కొత్త ప్రదేశం, కొత్త విడిది, గబుక్కుని పెట్టులో పెట్టేశానో ఎక్కడ పెట్టేశానో ఆ కళ్ళజోడు వెతికి పట్టుకోవడానికి, అది కొంచెం చీకటిగా ఉందనుకోండి అసలు కనపడదు. అప్పుడు వెతికి పట్టుకోవడానికి నాకు పితృదేవతలు కనపడతారు. ఆ కళ్ళజోడు దొరికిందనుకోండి, అమ్మయ్యా అది కళ్ళకి పెట్టుకున్నాక మళ్ళీ నాకు ప్రపంచం బాగా కనపడుతుంది. అంటే ఇప్పుడు కళ్ళకి చూపుడు శక్తిని తగ్గించి ఒకనాడు నా కళ్ళజోడు ఎక్కడ పెట్టానో నేనే మరిచిపోయేటట్టు చేసి ఆ అయోమయంలో కంగారు పుట్టించి నేను గతంలో చేసుకున్నటువంటి పాపాన్ని ఈశ్వరుడు పోగొడుతున్నాడా లేదా, ఈ శరీరాన్ని ఇచ్చాడు కాబట్టి. ఇప్పుడు పాపం పోవడానికి ఏది సాధనం, ఇదే. పుణ్యం పోవడానికి ఏది సాధనం, ఇదే. గత జన్మలలో చేసిన పుణ్యం ఏదో ఉంది, అందుకే నాకు అసలు సొంత కారే లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా దివ్యమైన కారులు ఎక్కి తిరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది నేను అలా సుఖానుభవం ఎందుకు పొందుతుంటానంటే ఏదో పుణ్యం ఉంది గతంలో, ఎప్పుడో నాకు ఒక కారు ఉండేదిలా ఉంది గత జన్మల్లో, ఎవరినైనా పెద్దల్ని ఎక్కించుకు తిప్పానేమో, ఆ పుణ్యం ఇప్పుడు నేను కారులో తిరిగేటటువంటి సుఖంగా మారిపోయి ఇప్పుడు ఆ పుణ్యం ఎందుకు పోతోంది. ఈ జన్మలో ఈ శరీరం ఉంది కాబట్టి అది కారులో పెడుతుంటే పోయింది ఆ పుణ్యం అక్కడతో. ఇప్పుడు పాపము పుణ్యము పోవడానికి ఏది ఉండాలి, ఇది ఉండాలి. ఇది ఎవరిచ్చారు, నేను ఎక్కడా డబ్బు కట్టి తెచ్చుకోలేదు, ఈశ్వరుడు ఇచ్చాడు.
ఈశ్వరుడు ఇచ్చాడనేటటువంటి కృతజ్ఞతా భావన మనసు యందు ఉంచుకోవడమే నివేదన.